శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమో నమః. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 10వ తారీఖు 2022 ఆదివారము శుభోదయము. శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ నవమి, రాత్రి 12:43 వరకు ఉంటుంది. పుష్యమి నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 4:13 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 7:12 నుండి రాత్రి 8:57 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:52, సూర్యాస్తమయము సాయంత్రం 6:10, వర్జము ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:27 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:33 నుండి సాయంత్రము 5:22 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నము 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా చైత్రమాసంలో శుద్ధ నవమి అనగా శ్రీరామనవమి పండుగ. ఈ రోజున శ్రీరాముల వారికి, అలాగే దశావతారాల్లో ఎవరికైనా కూడా అనగా రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారికి కానీ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని దశావతారంలో శ్రీమన్నారాయణకి అందరికీ కూడా పంచామృత అభిషేకాలు జరిపించండి, సర్వాభిషేకాలు జరిపించండి, విశేషమైన అలంకరణలు జరిపించండి, స్వామివారికి ప్రీతికరంగా నైవేద్యాలు సమర్పించండి శక్తానుసారము. అలాగే ఈ రోజున శ్రీరామనవమి పండుగ కాబట్టి రాముల వారికి లోక సంరక్షణార్థము ప్రజలందరూ కూడా బాగా ఉండాలని, లోక సంరక్షణార్థము సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిపించండి, ఆది పురుషుడు పురాణ పురుషుడు అయినటువంటి ఏకపత్నీ వ్రతుడు అయినటువంటి శ్రీరామవారికి, రాముల వారికి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిపించిన ఎడల ఆ యొక్క గ్రామంలో కానీ, ఆ యొక్క రాష్ట్రంలో కానీ, ఆ యొక్క బస్తీలలో కానీ అందరూ కూడా శుభాశుభ మిశ్రమాలు కలుగుతాయి, అందరూ కూడా ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందులో ఈ శుభకృతనామ సంవత్సరంలో శ్రీరామనవమి చేయడం అనేది చాలా విశేషము. శుభము అంటే అన్నింటా మీకు జయం చేకూరుతుందని అర్థము. కృత్ అంటే అంతా కూడా నిండి ఉన్నదని అర్థం, అనగా ఈ శుభమంతా కూడా లోకమంతా కూడా నిండి ఉన్నదని అర్థము. కాబట్టి శుభకృతనామ సంవత్సరంలో లోక సంరక్షణార్థము పురాణ పురుషుడు ఆది పురుషుడు అయినటువంటి శ్రీరాముల వారికి కళ్యాణ మహోత్సవం జరిపించడం వల్ల అన్నింటా మనకు జయం చేకూరుతుంది, అన్నింటా కూడా వృద్ధిలోకి వస్తారు, గమనించగలరు. అలాగే ఈ ఆదివారం రోజున సూర్యగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో గోధుమ దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతి అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపు రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపు రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే సింహరాశి వారికి కలిగుట్టు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా గోధుమలు దానం చేసి కెంపు రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. కృత్తిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తర నక్షత్రం వారు జూవి వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలేకపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యగ్రహం యొక్క అనుగ్రత బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేసుకోండి, ఆదిత్య హృదయం పారాయణ చేయండి, అలాగే సూర్యాష్టకం పారాయణ చేయండి. మీకు ఆంజనేయ స్వామి వారి వంతటి వారికి విద్యా బోధించాడు కాబట్టి సూర్యనారాయణ యొక్క అనుగ్రత బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఇలాంటి అనారోగ్యం అన్న కూడా కొట్టుకొని పారిపోతుంది, అలాగే విద్యాబుద్ధులు బాగా వస్తాయి, గమనించగలరు. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి, సింహరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున ఈ రాశి వారికి మిశ్రమ ఫలిదాయకంగా ఉంటుంది, కొందరికి బాగా ఉంటుంది, కొందరికి బాగా ఉండదు, కోపం అధికంగా ఉంటుంది, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, కొద్దిగా చికాకులు కలిగించే సమస్యలు ఏర్పడతూ ఉంటాయి, అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండడం కూడా కష్టంగానే ఉంటుంది, ఏ పని కూడా చేయబుద్ది కాదు, కొన్నింట జయం కూడా చేకూరుతుంది, అన్నింటా మీకు జయంతో శుభంగా ముందుకెళ్ళగలుగుతారు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.